నిన్నమన్నా మాట్లాడుతున్నాడు ఏమంటాడో చూసారా మీరు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మీ పాస్బుక్ మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి ఆ పాస్బుక్ పైన పట్టాదారు పాస్బుక్ పైన ఎవరి ఫోటో ఎవరి ఫోటో అంటున్నా మీ పెద్దల పూర్వీకులు ఇచ్చిన భూమి ఆ భూమి చుట్టూరు సర్వే రాళ్ళేస్తాడంట దానిపైన ఎవరి ఫోటో ఇప్పుడు కొత్తగా మీ ఇంటి మీద ఒక స్టిక్కర్ కనిపిస్తున్నాడు జగనే మా భవిష్యత్తు జగనే మా నమ్మకం కడాన మీద చూస్తే కుక్క కూడా భరించలేకపోయింది నువ్వు మా నమ్మకం కాదని ఆ కుక్క కూడా స్టిక్కర్ని లాగేసే పరిస్థితి వచ్చిందంటే జగన్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ప్రజల మీద ఏ నాయకుడైనా సరే నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గౌరవం ఇచ్చారు 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో గుర్తుండే పనులు చేశాను ఒకవేళ ప్రజలు మర్చిపోవచ్చు కానీ నా మనస్సాక్షి ఉంది అదే నాకు తృప్తి అదే నాకు ఆనందం హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ చూస్తే నా పేరు చెప్పకపోవచ్చు ఒక ఔటర్ రింగ్ రోడ్డు పోతే కొంతమంది మర్చిపోవచ్చు ఒక సైబరాబాద్ పోతే కొంతమందికి గుర్తుండకపోవచ్చు ఒక బయోటెక్నాలజీ జినాం వ్యాలీకి పోతే ఆ రోజు వేసిన ఫౌండేషన్ చూస్తే తప్ప ఇప్పుడు మర్చిపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది అడుగడుగున హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన పని తప్ప ఇంకోటి కాదు ఇంకొక పక్కన నిన్ననే మీరు చూస్తే అమెరికా ఒకప్పుడు అగ్రదేశం మనం అనుకునేవాళ్ళం అమెరికాకి పోయేస్తే చాలు అనుకునేవాళ్ళం ఈరోజు మన తెలుగు వాళ్ళు అమెరికాలో బ్రహ్మ